హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ తమిళనాడులో చూసారు కదా, డే వ్లాగ్ విత్ న్యూ బార్న్ బేబీ. అండ్ మా ఆయన ఇంకా డ్యూటీలో జాయిన్ అయిపోయిన లాస్ట్ డే. అండ్ నాకు ఇంకా డెలివరీ, మా కల్చర్లో ఏంటంటే డెలివరీ అయినాక 21 డేస్, 11 డేస్కి ఇలా ఉంటుంది. సో స్నానం ఉంటుంది, పురిటి స్నానం అని చెప్పి. సో ఇంకా ఈరోజుతో లాస్ట్ 21 డేస్ పురిటి స్నానం అది అంతా అయింది. అండ్ మేమైతే బాబు పుట్టారు కదా, సో మా క్యాంప్ అంతట్లో కూడా స్వీట్స్ అవి పంచాము, అదంతా మీతో షేర్ చేసేసుకుంటాను. సో ఎవరైనా మాత్రం సార్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్లో వీడియోస్ కనుక నచ్చితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. సో ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ ఇదిగోండి పసుపు రాసుకొని స్నానం అయితే చేసేసాను నేను. ఇదిగోండి 21 డేస్కి అండ్ 11 డేస్కి కూడా చేశాను. అంటే వేరే కొన్ని ఆకులు ఉంటాయి, ఆకులు బాయిల్ చేసి వాటితో చాలా ఉంటాయి, చాలా కల్చర్ ఉంటుంది మా సైడ్ అయితే. కానీ మేము ఇక్కడ ఊరికి దూరంగా ఉండటం వల్ల అవన్నీ చేయడం అయితే కుదరలేదు. జస్ట్ అమ్మ ఊరు నుంచి కొమ్ము పసుపు తెచ్చింది, అవి నైట్ టైం నానబెట్టి ఉంచి మార్నింగ్ మిక్సీ చేసి వాటితో బాబుకి నాకు స్నానం చేపించిందనమాట. సో స్నానం అంతా అయిపోయింది. ఇదిగోండి అమ్మ అయితే ఇంకా క్లీనింగ్, ఇల్లంతా క్లీన్ చేస్తుంది. ఇదిగోండి బెడ్షీట్స్ అవి చేంజ్ చేసేసుకొని 29 డేస్ కూడాను ఇలానే క్లీన్ చేసేసుకున్నాం. అయితే 21 డేస్కి కానీ, 27 డేస్కి కానీ, 29 డేస్కి కానీ బారసాలు చేస్తాం కదా. సో ఇప్పుడైతే 1 మంత్ అయితే అయిపోయింది. సో మేము ఈ 1 మంత్లో అయితే చేయలేదు. సో నెక్స్ట్ ఎప్పుడేంటన్నది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ చేయాలనే ఆలోచన లేదనమాట. చిన్న బాబుని తీసుకొని మళ్ళీ మన ఊరు 3 డేస్ జర్నీ చేసి శ్రీకాకుళం రావాలంటే కష్టం అని చెప్పి ఈ 1 మంత్లో చేసే ప్లాన్స్ చేసుకోలేదన్నమాట. సో అది, సో ఆల్మోస్ట్ ఇప్పుడైతే 1 మంత్ అయితే అయిపోయింది ఇంకా. సో ఇది 21 డేస్ రోజు చేసిన వ్లాగ్. మా ఆయన ఇంకా ఇదే లాస్ట్, ఇంకా జాయిన్ అయిపోతారు డ్యూటీకి, 20 డేస్ లీవ్ తీసేసుకున్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నారు కిచెన్లో. బాబుతో ఇంటి పని అంతా ఒక్కరు చేయాలంటే కష్టం కదా, నాకు సీ సెక్షన్. సో ఇక్కడ వచ్చేసి కిచెన్లో ఏం జరుగుతుంది చూడండి. మా ఆయనతో సో అలా అనమాట. ఆయనకి అసలు బిఫోర్ ప్రెగ్నెన్సీ అసలు కిచెన్లోకి రావాలంటే అంత కష్టం, ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు, తనకు అసలు ఏం చేయడం కూడా రాదు. బట్ ఇప్పుడు మెల్లమెల్లగా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అండ్ బాబు పుట్టినాక కొంచెం ఇంకా తప్పట్లేదు హెల్ప్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి సొత్తి దుంపలు అండ్ ఇవేంటివి నెత్తళ్ళు అంటారు మా సైడ్ అయితే. ఈ రెండు కాంబినేషన్లో కర్రీ చాలా ఫేమస్ అనమాట మా శ్రీకాకుళం, వాళ్ళందరికీ తెలుసు. సో ఆ కర్రీ అమ్మ వాళ్ళ కోసం చేసుకుంటున్నారు. నా కోసం వచ్చేసి పథ్యం వంటలు అనమాట, దొండకాయ, బెండకాయ, బీరకాయ ఇలాంటివి ఫ్రై చేస్తున్నారనమాట. సో మా ఆయనకి, మా ఆయనంతా కట్టింగ్, మా అమ్మకి చాకుతో కట్ చేసే పని రాదనమాట. సో అది ఇక్కడ జరుగుతుంది, మా ఆయన కట్ చేసి అన్నీ ఇస్తున్నారనమాట. కట్ చేయడం నాకు పెద్దగా రాదు, అందుకని చెప్పేసి కూరలు కట్టింగ్లు అన్ని కట్ చేసినవన్నీ ఆ తనంతు ఆయన వంతు కట్ చేయడం, వంట చేయడం అంతా నా వంతు. కొద్ది కొద్దిగా ఏదో నేను బిజీగా ఉన్నప్పుడు తను ఏదో చేస్తాను అంతే. మాట్లాడుతూ పాలు పొంగిపోయి. సో ఇంకా అలా మా ఆయన ఇంకా డ్యూటీలో జాయిన్ అయినంత వరకు చిన్న చిన్నగా ఈ హెల్ప్స్, ఆ తర్వాత మళ్ళీ నేనే చేస్తున్నా కొంచెం చిన్నగా వెజిటేబుల్స్ కట్టింగ్ అవి ఇక్కడ కూర్చొని చేసేసుకుంటున్నానమాట. సో ఇక్కడ వచ్చేసి చూడండి, మా ఆయనతో బాబుని ఇక్కడ మేము పడుకోబెట్టేసాం నట్లో. మా ఆయన ఇక్కడ చూస్తున్నారు, ఎవరో ఒకరు బాబు దగ్గర ఉంటే బయట ఇంకొకరు ఉండాలి. మాకేంటంటే ఒక్కపోటే భోజనం పెడతారు కదా, సో అది తొందరగా 1 మంత్ వరకు కూడా డెలివరీ అయిన 1 మంత్ వరకు కూడా తొందరగా తినేయాలన్నమాట 11 12 ఆ టైంకే. సో ఇక్కడ భోజనం చేసేస్తున్నా. నేను అందరు వీళ్ళిద్దరి కంటే ముందు 4 భోజనం పెట్టేస్తున్నారు అనమాట ఈరోజు. ఇదిగోండి 20 డేస్ తర్వాత ఇదేంటిది నెత్తళ్ళు కూర పెట్టింది, నెత్తళ్ళు దొండకాయ ఫ్రై కూర అనమాట. అంతే నెత్తళ్ళు పచ్చిపొరటాలనే తినొచ్చు అంటారు కదా, కొద్దిగా భయంకి నాకు తెలీదు ఇవ్వాలో ఇవ్వకూడదో. నైట్ ఒకరికి ఫోన్ చేస్తే ఇవ్వచ్చు అన్నారు, అందుకని చెప్పేసి కొద్దిగా మా కోసమే వండాను. వండినవి కొద్దిగా ఒక 2 వేసాను అనమాట, దొండకాయ ఫ్రై చేశాను. అవ్వండి మాకైతే ఇలా ఉంటుంది. ఇప్పుడు 1 మంత్ అయినాక ఇంక ఈ టైమింగ్స్ అసలు పాటించడం కుదరట్లేదు, చాలా లేట్ అయిపోతుంది భోజనం టిఫిన్ చేయడం అన్నీను. ఎందుకంటే బాబుతో అలా ఇంకా టైం తెలియట్లేదు, నైట్ అసలు నిద్ర ఉండట్లేదు అలా.
ఎక్కడైతే ఇంకా భోంచేసేసాను. ఆ తర్వాత భోంచేసినాక మా ఆయన వచ్చేసి ఇక్కడ జ్యూస్ చేసేస్తున్నారు అనమాట. చూడండి, అంటే మన సైడ్ డెలివరీలో చల్లగా ఉన్న ఐస్ క్రీమ్స్ కానీ జ్యూసెస్ కానీ ఇవ్వరు, చాలా పాటిస్తారు. మా సైడ్ చాలా ఎక్కువ. మా ఆయన నా కోసం చూడండి అంత ప్రేమగా జ్యూసులు చేసేస్తున్నారు. యాక్చువల్గా మన సైడ్ ఇప్పుడు డెలివరీ అయినాక జ్యూస్ ఇవ్వరేమో కదా అండి. మీరు మొసం ఏం జ్యూస్ చేశారండి? తాయినా నేను. థ్యాంక్ యూ. మా ఆయన ప్రేమగా జ్యూసులు చేసేస్తున్నారు రోజు కూడా. లీవ్ లో ఉన్న వాళ్ళు చేసేస్తారు, మరి జాయిన్ అయిపోయినాక డ్యూటీ ఇంకేం చేయలేరు అనమాట. అదిగోండి, థ్యాంక్స్ అండి రామ్ గారు. తాగొచ్చు, మన సైడ్ ఇస్తారా ఇది డెలివరీ టైంలో? డెలివరీ టైంలో మన సైడ్ జ్యూస్లు ఇవ్వరు, కానీ ఇక్కడ సెకండ్ డే జ్యూస్ ఐస్ క్రీమ్లు అన్నీ ఇస్తారు. పాప ఇక్కడ పత్యం ఏం పట్టించుకోకూడదు, ఇక్కడే కాదు ఇప్పుడు మన సైడ్ కూడా డాక్టర్స్ పత్యం ఏం పట్టలేదు. ఇంకెలా టైం అసలు ఎలా గడుస్తుందో తెలియదు. ఈవినింగ్ వచ్చేసి ఇదిగోండి బట్టలన్నీ ఆరబెట్టిన తీసి ఫోల్డ్ చేయడం, ఇదంతా అమ్మ పని అనమాట. బాబుని అలా ఆడించుకుంటూ వాడితో అలా సో ఇక్కడ వచ్చేసి ఇంకా స్వీట్ బాక్సెస్ అన్నీ తీసుకొచ్చారనమాట మా ఆయన. ఒక 5 types ఆఫ్ స్వీట్స్ కిలోస్ అలా తీసుకొచ్చేసి బాక్సెస్లో అలా వేసేసి మా క్యాంప్లో ఉన్న అన్ని క్వార్టర్స్కి ఇచ్చాము. ఆల్మోస్ట్ ఒక 50-60 boxes అలా ప్యాక్ చేసాం. ఇవి కాకుండా మా ఆయన స్టాఫ్కి వేరేగా అండ్ పుట్టినరోజే ఇంకా ఐ మీన్ ఏ రోజైతే పుట్టాడో ఆ రోజే చాలామందికి స్వీట్స్ పంచడం. ఇక్కడ చాలా ఇక్కడ ఉన్న స్టాఫ్ క్యాంప్లో ఉన్న వాళ్ళందరికీ పంచాం. ఆల్మోస్ట్ స్వీట్సే ఒక 10-15,000 వరకు అలా అయిపోయి ఆ హ్యాపీలో ఇక్కడ స్వీట్ బాక్స్ అలా అందరూ పంచుతారు. సో అందుకని చెప్పి సో ఇదిగోండి ఇలా ప్యాక్ చేస్తున్నారనమాట ఈవినింగ్ అమ్మాయి అండ్ అతను కూర్చొని స్వీట్ బాక్సెస్. ఇది కూడాను 11 days తర్వాత ఇద్దామని చెప్పి ముందు మేము వెంటనే ఇవ్వలేదు. వెంటనే నార్మల్గా హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి కానీ లేదంటే మా ఆయన స్టాఫ్కి ఇప్పుడు వెళ్ళి ఇచ్చేసేయండి. కొద్దిసేపు అయినా వెళ్దురులేండి, ఈ టైంలో అందరు బయట కూర్చుంటారు. దీనికి 4 ఉన్నాయి. ఇది ఉంచండి ఆఫీసర్లకి ఎవరికైనా ఎవరైనా బాగుంటుంది. ఇందులో 4 ఏమన్నాయి అన్ని మీరు చూడలేదు అయితే. సో ఇంకెలా ఇదిగోండి బాక్సెస్ అన్నీ ప్యాక్ చేసేసారు చిన్న చిన్నయే, ఒక్కొక్క దాంట్లో 150 grams వరకు అనమాట. అలా అంటే కిలోస్ అయితే అందరికీ ఇవ్వలేము కదా, కిలో 500-600 ఉంటుంది. ఇది ఒక టైప్ స్వీట్ వచ్చేసి 700 అండ్ ఒక టైప్ వచ్చేసి 550 or 580 ఒకటి వచ్చేసి అలా చాలా కాస్ట్ ఇక్కడ స్వీట్స్ టేస్ట్ బాగుంటాయి. సో ఇలా అన్ని స్వీట్స్ బాక్సెస్ ప్యాక్ చేసేస్తుంది అమ్మ. ఇదిగోండి బాక్స్లో అయితే ఇలా వేసి పెట్టాం. ఇదిగోండి గ్రీన్ ఒకటేను చాలా. ఈ స్వీట్స్ నేమ్స్ నాకు సరిగ్గా తెలియదు కానీ లడ్డు పెట్టాలి అని చెప్పి లడ్డు పెట్టాము. అండ్ ఇంకొకటి ఏంటంటే అదే అలా పనిచేసి మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి డిన్నర్లో ఒక అమ్మ అయితే చపాతీ చేస్తుంది. నైట్ టైం చపాతీ అయితే తింటున్నాను 21 days తర్వాత నుంచి. ముందైతే ఓన్లీ బ్రెడ్ పాలు తీసుకునేదాన్ని. అమ్మ అయితే చపాతీ చేస్తుంది ఇక్కడ. నైట్ టైం స్పెషల్ చపాతీ చూడండి, నేను దీంతో తీస్తానని మా పాప అంటుంది, దీంతో తీయొద్దు అంటుంది. ఇంత తీస్తే ఏమైంది, మీ అందరు అట్ల కర్రతో తీస్తారు, నేను గరిటెతో తీస్తాను చపాతీ అంతే. దాంతో ఎందుకు మీరు కూడా తీరలేదు, ఇలాంటి దీంతో ట్రై చేయండి, ఇలాంటి దీంతో ట్రై చేయండి మీరు కూడా. దాంతో ఎందుకు తీస్తున్నట్టు అది ఇప్పటి వరకు గ్యాస్ ఆఫ్ చేసి ఉండి కలిపేస్తే ఇప్పుడు ఆన్ చేసింది ఆంటీ అనుకోగలరు. ఆగిపోయింది, ఆగిపోలేదు అటు సైడ్, అటు సైడ్ తిరిగే ఉంది, ఆగిపోయింది అంట. నువ్వు మరీ ఇది చపాతీలన్నీ చేస్తావు.
చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి నేను చేసిన చపాతీలు. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదే అనమాట, ఇక్కడ తయారు చేసేస్తాను. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ చేస్తాను అంతేనా మమ్మీ. బాయ్ బాయ్.